తిరిగి వార్తలకు స్వాగతం. జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ బంగ్లా వరకు సాగింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ శ్రీకాంత్ ఎస్పీ సెంధిల్ కుమార్కు వినతి పత్రాలు అందజేశారు. టీవీ ఛానల్లో పనిచేస్తున్న కెమెరామెన్ పై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీ వీఆర్సీ సెంటర్ నుండి కలెక్టర్ బంగ్లా వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ శ్రీకాంత్ ఎస్పీ సెంధిల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ వెంటనే ఇమిడియట్ గా పోలీసులు కొట్టి మీడియా మిత్రుల మీద కొట్టడం, మీడియా కెమెరామెన్ మీద దాడి చేసి మళ్ళీ తిరిగి ఎవరైతే బాధితుడు ఉన్నాడో హారిఫ్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసుల మీద దుర్భాషలాడి కొట్టాడు, చొక్కా పట్టుకున్నాడు అనేటువంటి చాలా అవాస్తవాలన్నీ కూడా కేసులో నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి జరుగుతున్నటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీడియాకి పట్ల కొంత గౌరవంగా ఉండాలని చెప్పి ఇప్పటికైనా కూడా మేము పోలీసులను కోరుకుంటున్నాం. నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం సమీపంలో ఉన్న సత్యంజీ గార్డెన్స్లో ఈ నెల 16న జిల్లా గౌడ గీత కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘీయులందరూ కుటుంబ సభ్యులతో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో జిల్లా గౌడ గీత కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ మీడియాతో మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 16న ధనలక్ష్మీపురం సమీపంలో ఉన్న సత్యంజీ గార్డెన్స్లో కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘీయులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు చక్రపాణి గౌడ్, రావుల వెంకటేశ్వర్లు గౌడ్, ఉదయగిరి నర్సింహులు గౌడ్, దద్దోలు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక శివలింగాన్ని సత్యంజీ గార్డెన్లో ఈరోజు ఈసారి అరేంజ్ చేయటం, 16వ తేదీ ఆదివారం కాబట్టి జిల్లా నలుమూల నుంచి గౌడ్ సంఘీయులందరూ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమంలో కూడా వివాహాలు కానటువంటి ఆడపిల్లలు మగపిల్లలకు కూడా ఈరోజు 1500 మంది తరలిరావటం జరుగుతుంది. ఈ కార్తీక వనభోజనాలకి ఈ వనభోజనంలోనే ఆటల పోటీలు ఉంటాయి, వాళ్ళ యొక్క పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ఉంటుంది, వాళ్ళ వాళ్ళ పరిచయ వేదిక కూడా ఉంటుంది. తెలుగుదేశం సభ్యత్వాన్ని వినూత్న పద్ధతిలో చేస్తున్నామని ఆ పార్టీ నాయకుడు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కొత్తూరులోని అంబాపురం గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తూరులోని అంబాపురంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పలువురు ఆ పార్టీ కార్యకర్తలు 100 రుసం కట్టి సభ్యత్వం తీసుకున్నారు. సభలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని వినూత్న పద్ధతిలో జరుపుతున్నామన్నారు. క్రియాశీల కార్యకర్తలందరూ తప్పనిసరిగా పార్టీ సభ్యత్వం పొందాలన్నారు. పార్టీ సభ్యత్వంలో కార్యకర్తలకు ప్రమాద బీమాతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో 20% రాయితీతో కూడిన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మన్నం పెంచరయ్య, రాజేష్, మాజీ కార్పొరేటర్ కిలారి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకమైన పాలన అందిస్తున్నారని టీడీపీ నాయకులు కన్నబాబు అన్నారు. ఆత్మకూరులోని 4 వార్డులో జరిగిన సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఆత్మకూరు పట్టణంలోని 4వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ నాయకులు కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ సాయంతో పారదర్శకమైన పాలన అందిస్తున్నారని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తామని వివరించారు. ఆత్మకూరులో తాగునీటి పథకాన్ని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రారెడ్డి, సుబ్బారాయుడు, రమణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏర్పాట్లు చేశాము.
అది కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో ఆ పని కూడా మొదలు పెడతారు. మనకి నెల్లూరుపాళెం నుంచి ఫాల్ సినిమా హాల్ సెంటర్ దాకా పూర్తి స్థాయిలో నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేసేదానికోసం మున్సిపల్ శాఖ మంత్రులు అధికారులకి ఆదేశించి సక్రమంగా పని నిర్వర్తించేదానికోసం ఆయన అందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆత్మగూరు పట్టణానికి అవసరమైనటువంటి అభివృద్ధి పనులని అభివృద్ధి ప్రాజెక్టులని తీసుకొచ్చే దానికోసం ఎల్లవేళ కృషి చేసి చేసేదానికోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజారామిరెడ్డి పదవీకాలం ఆదివారంతో ముగియనుండటంతో ఆయన స్థానంలో నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎన్ రావును ఇన్ఛార్జ్ వీసీగా ప్రభుత్వం నియమించింది. విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజారామిరెడ్డి ఆయన సతీమణి ఉషారాళ్లను పలువురు విద్యావేత్తలు నెల్లూరు స్వర్ణవేదికలో ఘనంగా సన్మానించారు. విద్యా విద్యార్థుల నాడి తెలిసిన అధికారిగా ఆయన యూనివర్సిటీకి చేసిన సేవలు అభినందనీయమని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు చెందిన వైస్ ఛాన్సలర్లు మాజీ వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని నన్ను దీవించడం నాకు ఇది భగవంతుడే వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. ఈ శక్తితో నేను ఇంకా ముందు ముందుకు రాబోయే రోజుల్లో విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉపయోగపడగలిస్తే అంతకంటే నాకు అదృష్టం ఇంకోటి లేదు. ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో నంబర్ వన్ యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందాలని స్ట్రెంగ్త్ అవ్వాలని అందుకు నా హెల్ప్ ఏ విధంగా కావాల్సి ఉన్నా ఎక్కడున్నా నేను తప్పక ఈ యూనివర్సిటీ కోసం అహర్నిశలు శ్రమిస్తాను. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ విఎన్నారావు, పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆత్మగూరు పట్టణంలో సిపిఎం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు పట్టణంలో ర్యాలీ చేపట్టి జెండాను ఆవిష్కరించారు. ఆత్మకూరు పట్టణంలో సిపిఎం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. 50 సంవత్సరాలు పూర్తయిన పార్టీ ఆవిర్భావానికి చిహ్నంగా నగరంలో జెండాను ఆవిష్కరించారు. సిపిఎం నినాదాలు చేస్తూ పట్టణంలోని పలు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ గత 50 సంవత్సరాలుగా ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేసుకున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాల పోరాటంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని సిపిఎం సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగరంలో జరిగిన భారీ ర్యాలీకి వారు నేతృత్వం వహించారు. భూస్వామ్య రాచరిక వ్యతిరేక పోరాటాలకు రైతు సంక్షేమానికి దేశవ్యాప్తంగా పోరాటాలు జరిపి విజయం సాధించిన ఘనత సిపిఎం పార్టీ సొంతమని నగర సిపిఎం సీనియర్ నేత మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఎం పార్టీ మార్కిస్ట్ గర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలో కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించారు. నవంబర్ 7వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా అఖిల భారత 7వ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి మన యొక్క మొట్టమొదటి అఖిల భారత కార్యదర్శి కమిటీ పుచ్చలపల్లి సుందరయ్య గారు నేతృత్వంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి 50వ వార్షికోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక ఆశాదీపంగా ఈ దేశంలో విప్లవ సాధన కోసం ఒక దిక్సూచిగా పనిచేస్తూ ఉన్న విషయం మీకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి చెందిన పలువురు నేతలు సిపిఎం జాతీయ నేత పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.